తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసలు ఇప్పుడు ఏం చేస్తున్నారు? అధికారం కోల్పోయి దాదాపు 4 వారాలు అయిపోయింది. 14 ఏళ్ళు ఉద్యమంలో ఉన్నప్పుడు ఆయన బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత 9.5 ఏళ్ళు అధికారంలో ఉండి ఒక ప్రజాస్వామ్య దేశంలో రాచరికాన్ని అనుభవించాడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. లక్షల కోట్ల రూపాయల అవినీతి ఆరోపణలు, కుటుంబ పాలన, పొగరుబోతు వ్యవహార శైలి భారతదేశంలోని మరే ముఖ్యమంత్రి అనుభవించలేనంత కేసీఆర్ అనుభవించారు. కేవలం తెలంగాణ ప్రజల భావోద్వేగాలు మాత్రమే పెట్టుబడిగా కేసీఆర్ రాజకీయం నడిచింది. కేసీఆర్ అహంకారం ఏ స్థాయిలో ఉందంటే, ఓడిపోయిన తర్వాత ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణ ప్రజల్ని ప్రస్తావిస్తూ ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు. నామ్కే వాస్తగా కేటీఆర్ వచ్చి తన అహంకార ధోరణిలోనే ప్రెస్ మీట్ నిర్వహించారు. కానీ బీఆర్ఎస్ కు ఫేస్ కేసీఆర్. ఆయన పేరు చెప్పుకొని టీఆర్ఎస్ ఎన్నికల్లో పోటీ చేస్తోంది. అందుకే జనాన్ని ఉద్దేశించి కేసీఆర్ మాట్లాడితే బాగుండేది, కానీ ప్రజలకు తన అవసరం ఉంది తప్ప తనకు వాళ్లతో పనేంటి అనేది మొదటి నుంచి కేసీఆర్ అభిప్రాయం. ఆయన ఇప్పటికీ అదే పందా కొనసాగిస్తున్నారు. డిసెంబర్ 3 నాటి ఫలితాల్లో ఓడిపోయిన తర్వాత కేసీఆర్ ఫామ్ హౌస్ లో కాలు జారి తుంటి వెముక విరగొట్టుకున్నారు. యశోద హాస్పిటల్లో శస్త్రచికిత్స జరిగింది. ఆ తర్వాత ఆయన హైదరాబాద్ లో బంజారాహిల్స్ నందీనగర్ లో ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. కేసీఆర్ ఎక్కువగా ఇప్పుడు ఎవరిని కలవట్లేదు. గతంలో ఆయన 90,000 పుస్తకాలు చదివానని జనం చేయలో పువ్వులు పెట్టారు. కానీ ఇప్పుడు మాత్రం వీలున్నప్పుడల్లా పుస్తకాలు చదువుతున్నారు, చిన్న చిన్నగా అడుగులు వేస్తున్నారు. ఫిజియోథెరపిస్ట్ కేసీఆర్ తో ఎక్కువసేపు ఇంట్లోనే నడిపిస్తున్నారు. కేసీఆర్ సిగరెట్లు మానేసినా మందు మానలేదు, అది ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ముఖ్యమైన వాళ్ళు మాత్రమే ఆయన్ని కలుస్తున్నారు. టీఆర్ఎస్ నాయకులు చెబుతున్నట్లుగా లక్షల మంది జనం పరుగులు పెడుతూ కేసీఆర్ను చూడటానికి రావట్లేదు. ఆయన రోజు న్యూస్ పేపర్ చదువుతున్నారు. రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్రావు ఎప్పట్లాగే కేసీఆర్కి అన్నీ అందిస్తున్నారు. రోజు విడిచి రోజు హరీష్ రావు ఆయన్ని కలిసి రాష్ట్ర రాజకీయ పరిస్థితులు వివరిస్తున్నారు. టీవీలో న్యూస్ చూడడానికి మాత్రం కేసీఆర్ పెద్దగా ఇష్టపడటం లేదు. బహుశా టీవీలో రేవంత్ రెడ్డి ముఖం చూడటానికి మనసు అంగీకరించకపోయి ఉండొచ్చు. వీలున్నప్పుడల్లా లోక్సభ ఎన్నికల గురించి ముఖ్య నాయకులతో ఆయన చర్చిస్తున్నారు. తాను లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తే ఎలా ఉంటుంది అనేది కూడా ఈ చర్చలో ఒక ముఖ్యాంశం. అసెంబ్లీలో కూర్చొని కాంగ్రెస్ నాయకుల్ని ఫేస్ చేయడం కంటే లోక్సభకు వెళ్లిపోవడమే గౌరవంగా ఉంటుందని కేసీఆర్ అనుకుంటున్నారట. మొత్తం మీద కేసీఆర్ జీవితం 4 గోడలకు పరిమితమైపోయింది. క్రమంగా జనం కూడా కేసీఆర్ని మర్చిపోతున్నారు. లోక్సభ ఎన్నికలు వస్తే తప్ప పబ్లిక్ కి కేసీఆర్ దర్శనం ఉండదు. ఇప్పుడు ప్రజలకి కేసీఆర్ అవసరం లేదు, ఆయనకే ప్రజల అవసరం ఉంది.